అకౌంటబిలిటీ జవాబుదారి ఎవరికండి రాజ్యాంగానికి చట్టాలకి ప్రజలకి జవాబుదారిగా ఉంటూ పనిచేస్తాం అనేది మేము ఎప్పుడు కూడా మా సిబ్బందిని తెలియజేసుకుంటాం మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని పాటిస్తూ మానవ హక్కుల్ని ఏ విధమైనటువంటి ఉల్లంఘన జరగకుండా అత్యంత పారదర్శకంగా పనిచేయాలనేటువంటిదే మేము మా పోలీసులకి చేయటం ఉద్బోధ ఇప్పుడు కూడా సో ఆ విధంగా పనిచేయడానికి మేమందరం కూడా కంకణబద్ధులు ఉన్నాయని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ ఈ సందర్భంగా రెండు మూడు విషయాలు మాకు ప్రస్తుతం ఉన్నటువంటి సవాళ్ళు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి నేరాలు ఏమిటంటే సైబర్ క్రైమ్ అందులో రకరకాల కొత్త కొత్త పద్ధతులు కూడా వస్తూ ఉన్నాయి డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి నిన్ను ఇట్లాగా నీకేదో ఫలానా నీ ఆధార్ నెంబరో నీకు మొబైల్ నెంబరో ఎక్కడో ఫలానా క్రైమ్ బ్రాంచ్ ముంబైలో ఏదో దొరికింది లేదా ఇంకేదో దొరికిందని చెప్పేసి భయపెట్టి వెనకాల వాళ్ళకి ఒక వీడియో కాల్ చేయించి అక్కడ వాళ్ళకు ఒక ముంబై క్రైమ్ బ్రాంచ్ అనేది చూపించి ఆ విధంగా జనాలను భయపెట్టి అనేక విధాలుగా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ చాలా అమౌంట్స్ వాళ్ళ దగ్గర తీసేసుకుంటా సైబర్ క్రైమ్ సైబర్ ఫ్రాడ్స్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి ఫ్రాడ్లు అయితేనేమి సెక్స్ట్రాషన్స్ అంటే ఒక కాల్ చేసి ముందు ఒక మహిళ చేత అర్ధనగ్నంగా లేదా మాట్లాడించి ఆ తర్వాత దాన్ని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి అతను ఇబ్బంది పెట్టి చివరికి అతను సూసైడ్ చేసుకునే విధంగా లేదా అనేక లక్షలు కోట్లు ఇచ్చే విధంగా మీ ఫ్యామిలీకి ఏమి చూపిస్తాం మీ మీ మొత్తం బహిర్గతం చేస్తామని భయపెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ట్రెడిషనల్ జరుగుతున్న సైబర్ క్రైమ్ కూడా జరుగుతూ ఉంది దానికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు దానికి ఒప్పుకున్నారు అంగీకరించారు దానికి సంబంధించిన ఫైల్ వీళ్ళని త్వరలో ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది రెండవది మాకు ఇప్పుడు చాలా పెద్ద సవాల్గా ఏర్పడింది ఏంటంటే గంజాయి నార్కోటిక్స్ ఇది కొన్ని సంవత్సరాలుగా పెరిగిపోయినప్పుడు కూడా ఇంత గతంలో మనం ఏ విధంగా అయితే ఎర్రచందనాన్ని కంట్రోల్ చేయడానికి రెడ్ సాండెడ్ టాస్క్ ఫోర్స్ పెట్టాము ఆ విధంగా మొన్న కేబినెట్ సమావేశంలో ఏఎన్టీఎఫ్ అని యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది కేబినెట్ డిసిషన్ తీసుకున్నారు ఇవాళ రేపు జియో వచ్చేసి వచ్చినట్లయితే అది కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ఐజీ స్థాయి అధికారిని పెట్టి దాన్ని కూడా మేము యాక్షన్ తీసుకుని జరుగుతాము అదేవిధంగా మిగతా ఆర్థిక నేరాలు అంటే ట్రెడిషనల్గా జరిగేటువంటి క్రైమ్ కాకుండా ఇంకా ఎటువంటి క్రైమ్స్ ఎక్కువతున్నాయి ఆర్థిక నేరాలు కూడా జరుగుతున్నాయి వాటికి సంబంధించి కూడాను అన్ని విధాలా మా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో మనుషుల్ని శారీరకంగా బాధ పెట్టేది లేదా క్రైమ్ అగేన్స్ బాడీ అంటారు అంటే కొట్టడం తిట్టడం లేకపోతే ఇంకా అటెంప్ట్ మర్డర్ అట్లాంటి చేసేదానికి కాకుండా మానసికంగా వేధించే విధంగా ఈ మధ్య సైబర్ క్రైమ్ అనండి లేదా సోషల్ మీడియా పోస్ట్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి దీంతో కొంతమంది కుటుంబాలు చాలా విచ్ఛిన్నం అవ్వడం అయితేనేమి వాళ్ళు చాలా మనోవేదన గురవటం జరుగుతుందని మేము చూస్తూ ఉన్నాం దానికి సంబంధించి కూడాను సోషల్ మీడియా పోస్ట్ గురించి కూడాను చాలా సీరియస్గా తీసుకుంటున్నాము ఇది ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు ఒక్కడే అర్థం చేసుకోవాలి ఎవరైతే ఈ సోషల్ మీడియా పోస్ట్ పెడుతున్నారో సైబర్ క్రైమ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా క్లియర్గా నేను మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను ఇదే మేము చేసుకుంటా పోతాము మీరు అలా ఉపేక్షిస్తారు అలా చూస్తూ ఉంటారు కూడా మాత్రం ఇది కాదు పోలీస్ శాఖ మొత్తం కూడాను దీని పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుంది చట్టపరంగా చర్యలు తీసుకుంటాం కానీ చాలా గట్టిగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను దయచేసి ఇటువంటి ఏమైనా ఉన్నట్లయితే పొరపాటున ఆలోచించడం మానేయండి తర్వాత చింతించి ఉపయోగం ఉండదని చెప్పి తప్పు చేస్తున్న వాళ్ళకి ఈ సోషల్ మీడియా నేరాలు చేస్తున్న వాళ్ళకి క్లియర్గా నేను మెసేజ్ ఇస్తూ ఉన్నాను ఇక మీరు ఆపనన్న ఆపాలా లేకపోతే చట్టాన్ని మీరు క్లియర్గా ఫేస్ చేయవలసి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను సో అది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం మేము చేస్తున్న విషయంలో అదేవిధంగా జనరల్గా ఉన్నటువంటి క్రైమ్ అయితేనేమి అన్నీ కూడా మేము కంట్రోల్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి అనేక చర్యలు తీసుకుంటా ఉన్నాం మాకు మొన్ననే మీరు చూశారు పోలీస్ కమోరేషన్ డే పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం రోజున ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి గారు 20 కోట్లు గ్రాంట్ ఇచ్చారు గత 5 సంవత్సరాలుగా మాకు 1 రూపాయి కూడా పోలీసు వెల్ఫేర్కి గ్రాంట్ రాలేదు ఆ విషయం ఆయన దృష్టి తీసుకెళ్ళాం సార్ మీ ఇంతకుముందు 14-19 మధ్యలో ప్రతిసారి కూడా పోలీస్ కమోరేషన్ డే అప్పుడు మాకు గ్రాంట్ ఇచ్చేవాళ్ళు వెల్ఫేర్కి మెన్కి సంబంధించిన విషయం అది వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయం అయితే ఇంకో విషయం అయితేనేమి దాన్ని మేము పిల్లల చదువులకి వాళ్ళకి వాడుతూ ఉంటాం అటువంటిది 14-19 ఇచ్చారు మరి తర్వాత 5 సంవత్సరాల పాటు లేదన్నప్పుడు ఎంత ఇచ్చావు ఇంతకుముందు అన్నారు ఒకసారి 10 ఇంకోసారి 15 15 మీరు ఇచ్చారు 10 10 15 35 కోట్లు ఇచ్చారు ఇంతకుముందు ఈ 5 సంవత్సరాలు లేదని చెప్పినప్పుడు అయితే మళ్ళీ ఎంత ఇమ్మంటారన్నారు
నువ్వు 15 కోట్లు ఇస్తారు అనుకుని 15 కోట్లు వండుతానంటే ఆయన కాదు 20 కోట్లు ఇస్తారు ఎందుకంటే మధ్యలో కొత్తగా మీకు రాలేదు కాబట్టి 20 కోట్లు ఇస్తావు గ్రాంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా పోలీస్ వెల్ఫేర్ కూడా చూస్తున్నాము, అదేవిధంగా పోలీసులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ చూస్తాము. అదేవిధంగా ప్రతి చోట కూడా మాకు పోలీస్ క్యాంటీన్స్ ఉన్నాయి, వాటిని ఆధునీకరించడానికి 4.7 కోట్లు ఈ మధ్య శాంక్షన్ జరిగింది వెల్ఫేర్ నుంచి. ఇంకా ముఖ్యంగా జిల్లా కేంద్రానికి ఏదైనా బందోబస్తుకు వచ్చిన వాళ్ళకి ఏదైనా వసతి లేదని చెప్పి వాళ్ళకి ప్రత్యేకంగా అకామిడేట్ చేయడానికి కూడాను ఇప్పుడు ఏ విధంగా అయితే మంగళగిరిలో అకామిడేషను కానిస్టేబుల్స్కి విమెన్కి అట్లానే డిఎస్పీ స్థాయి అధికారి ఎస్ఐ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులకు చేసాము. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము, అది కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులతో మేము ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఈసారి దాన్ని ఫోకస్ చేయాలని చెప్పి అనుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలోనూ రోడ్ సేఫ్టీ విషయంలో కూడా ఒక 500 మోటార్ సైకిల్స్ తీసుకోవడానికి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా బ్రెత్తల్ లేజర్స్ ఇవన్నీ కూడా చాలా కాలంగా మనకి లేవు, స్పీడ్ గన్స్ బ్రెత్తల్ లేజర్స్ బ్యారికేడ్స్ కోన్స్ ఇవన్నీ కూడా పర్చేజ్ చేస్తూ ఉన్నాము. ఇవి కాకుండా మాకు ముఖ్యంగా ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కొంతకాలం మూలబడిపోయింది, దాన్ని మళ్ళీ అప్ చేయడం కోసం ఏఎంసీ కింద 10 కోట్లు పొందితే ఈ మధ్య సీఎం గారు కూడా శాంక్షన్ చేశారు. దాని ప్రకారం అది కూడా ఏఎంసీ ప్రకారం అది కూడా చేస్తున్నాం. సో మొత్తం మీద సాంకేతికంగా టెక్నాలజికల్గా అన్నీ అభివృద్ధి చేస్తూ పోలీస్ వెల్ఫేర్ని చూసుకుంటూ ప్రజలకి అత్యంత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. దానిపై దాని గురించి మేమందరం కూడా కంగారు బుద్ధులు అని చెప్పి ఉన్నామని చెప్పి మేము అందరూ తెలియజేసుకుంటాం. సార్, క్రిమినల్స్ విషయంలో ఉదాసీనంగా ఉన్నారు, డీజీపీ గారు బాధ్యత తీసుకోవాలి, పదే పదే చెప్పించుకోవద్దని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఇప్పుడు నేను ఇప్పుడే మీకు చెప్పాను, నేను మీరు అరకు ఉందనే చెప్పాను, మేము ఎప్పుడు కూడాను డీజీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్కి అందరూ జవాబుదారీతనంగా ఉంటాం. సో ఏ విషయంలో అయినా కానీ అదేవిధంగా పనిచేస్తాము. అలానే మీకు ఇంకో విషయం కూడా చెప్పాను, మానవ హక్కుల్ని గౌరవిస్తూ చట్టాలకి అనుగుణంగా పనిచేస్తూ నేరస్తుల్ని కట్టడి చేస్తాం. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టెల్ యూ, ఎప్పుడు కూడాను అన్ని చట్ట ప్రకారం పనిచేస్తూనే దాన్ని ఏ విధంగా ఎవరికి ఏ విధంగా అమలుపరచాలి. ఇంత నేను ప్రొబేషన్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక విషయం చెప్పాను, ఉన్నారో లేదో, శిష్ట రక్షణ దుష్ట శిక్ష రెండు చేయవలసి ఉంటుంది. వారికి ఇది చేయకూడదు, దీనికి అది చేయకూడదు, దుష్టుడికి దగ్గర తీసుకోకూడదు, అలానే మంచి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. రెండు చేయాల్సి ఉంటుంది, రెండు చేయాలి, ప్లస్ ఎవరికి ఏది చేయాలో అదే చేయాలి. సో ఆ విధంగా చేయడం ద్వారా తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా మేము యాక్షన్ చెప్పింది. దాని గురించి నేనేమి కామెంట్ చేయను, కానీ క్లాష్ అనే మాత్రం లేదు. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దిస్ హౌ వీడ్ లైక్ టు వర్క్. మేము పనిచేసే పనితీరు ఎప్పుడు కూడాను ఇందాక మీకు చెప్పాను, ఇప్పుడు చెప్పినప్పుడు జవాబుదారీతో అనుకుంటాం. ఎవరికి? రాజ్యాంగానికి, చట్టాలకి, ప్రజలకి. ప్రజలంటే ప్రజాప్రతినిధులు కూడా వస్తారు అది వేరే సంగతి. బట్ నేను చెప్పేది అంటే దిస్ హౌ వీ వర్క్. మేమందరం కూడాను చాలా క్లియర్ నేను ఇచ్చే దిశానిర్దేశంతో పై నుంచి కింద వరకు అవసరం పడుతుంది. అంటే విలేకరిని చేసినందువల్ల కానీ ఏ మనిషిని చేసినా కూడా అది ఖచ్చితంగా దాడి అవుతుంది. దానికి సంబంధించిన అంటే కొట్టిన దాన్ని బట్టి ఉంటుందా ఏమి దాడి జరిగిందో చూసి దాని ప్రకారం 324 పెడతావా, 326 పెడతావా, 307 పెడతావా అని చూస్తాం. సెక్షన్ జరిగిన విషయాన్ని బట్టి ఉంటుంది. పోలీస్ పైన ప్రజర్ పొలిటికల్ ప్రెజర్తో కేసులు నమోదవుతున్నాయి, చాలా ప్రెజర్ వస్తుంది ఎస్ఐ పైన కానీ సిఎల్ పైన కానీ, పొలిటికల్ ప్రెజర్ ఎక్కువ అవుతుంది, ఇట్లాంటి నేపథ్యంలో కేసులు నమోదవుతున్నాయి. దానిపైన నేను మీకు ఒకటే చెప్తానండి, మీరు ఎవరు ఏ ప్రెసిడెంట్ గారు నాకు తెలియదు, ఎవరు ఏ పత్రిక లేదా ఛానల్ అని అడగను, అడగాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పేదల్లా ఒకటే, ఏదేమైనప్పటికీ మేము పనిచేసే తీరు ఎప్పుడు ఒకేలా ఉంటుంది. మాకు ప్రెషర్ వలన పనిచేయడం, ప్రెషర్ వలన ఒకటి చేస్తాం ఇంకో విధంగా చేస్తాం లేదు. మేము ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ యాజ్ ప్రొఫెషనల్ యాజ్ ఎనీ అదర్ ఒక డాక్టర్ లాగా. డాక్టర్ గారు ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్లోకి పోయి అది పోయగానే ఆ లోపల ఉన్నటువంటి అల్సర్ని చూసి కడుగురి పడిపోతే ఎట్లుంటుంది, ఉండకూడదు మేము. మేము అంతే చాలా నిదానంగా నింపాదిగా ఉన్నదాన్ని చూసి ఏది కరెక్ట్ అయితే ఆ చట్టాన్ని, ఏది కరెక్ట్ అయితే ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యి చేయడం జరుగుతుంది. అంతేగాని మాకు ప్రెషర్స్ మీద వాటి మీద పనిచేయండి. ఐదేళ్లలో ఫ్రెండ్లీ పోలీస్ అనేది విఘాతం కలిగింది, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు లేనంత మద్దతు వచ్చింది, విమర్శలు వచ్చాయి, మరి దాన్ని ఎలా మళ్ళీ పూర్వభావాన్ని తీసుకుంటారు, బాధ్యతను ఏ విధంగా పెంచుతారు స్టేషన్ స్థాయి? నేను ఒకటి చెప్తానండి, మళ్ళీ ఒకసారి చెప్తాను, అంటే నేను ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వను,
బట్ జరిగిన కొన్ని పొరపాట్లు జరిగిన వాటిని ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. సరిదిద్దుకుంటున్నాము, ఇందులో అనుమానం లేదు. మీకు ఎన్ని ఉదాహరణలు ఉంటే ఇవ్వాలను. ఫర్ ఎగ్జాంపుల్, 2017లో దేశంలోనే అత్యాధునికమైనటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ మనం పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ మూలపడిపోయింది. మూలపడిపోయిందంటానికి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, నిర్లిప్తతేనా లేకపోతే కావాలని ఇది పనిచేయకపోతే మంచిది, దొంగలు పట్టుకోవడం పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికి వచ్చేసావా అనేది కూడా ఆలోచించాలి మనం. ట్రై టు అండర్స్టాండ్, ఈ విధంగా దొంగలు పట్టుకోవడానికి వేలి ముద్రలు పట్టుకోవడం ద్వారా నేరస్తులు పట్టుకునే అవకాశం ఉండకూడదని చేశారా మాకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ దాన్ని మళ్ళీ మేము అప్ చేసాం, ఆ సిస్టమ్ మళ్ళీ తెచ్చాం. ఆ విధంగా ప్రతి ఒక్కటి అంటే నేను కావాలని సిస్టమ్ గురించి మాట్లాడాలి, కేసుల గురించి కూడా చెప్పగలను. ఒకనొక ఆఫీస్ మీద, పార్టీ ఆఫీస్ మీద అటాక్ జరిగితే ఆయన ఊరే భావ ప్రకటన స్వచ్ఛ ప్రకారం మాట్లాడారు కాబట్టి పార్టీ ఆఫీస్ అటాక్ జరిగిందని చెప్పి సీడీలు ఆ విధంగా పోలీసులు రాసుకుంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇందాక ఆయన అన్నారు దాడి జరిగితే దాడిని బట్టి సెక్షన్ ఉంటుంది. ఒక ఆఫీస్ మీద దాడి జరిగితే దాన్ని బట్టి సెక్షన్ ఉంటుంది, దాని ప్రకారం యాక్షన్ తీసుకోవాలా? ఒక్కడిని కూడా అరిచారా? ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత చేసిన 30 ఏళ్ళ తర్వాత కూడా చేస్తారు. కేరళలో అఫెన్స్ అయిపోయి 20 ఏళ్ళ తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కన్విక్షన్ ఇచ్చారు. మరి కోర్టులు చట్టాలు దేనికి? 10 ఏళ్ళకైనా కానీ అన్యాయం జరిగినోడికి న్యాయం జరగాలి కదా, అందుకే చేయటం జరుగుతుంది. అందుకే ప్రతి తొమ్మిది జరిగిన విషయాలు మంచిగా చెడు కానీ సమీక్షించుకోవడం జరుగుతుంది. అన్నీ కరెక్ట్గా అన్నీ రాంగ్ అని చెప్పను, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మా పరిస్థితిని మేము ఇందాక అందుకే చెప్పింది, ఐఎమ్ వెరీ క్లియర్, వీ హ్యావ్ టు బి అకౌంటబుల్. చేసే ప్రతి పని పారదర్శకంగా ఉండాలా, చట్టాలకి లోబడి పనిచేయాలా. ఇంతకుముందు పని చేయలేదా అంటే కొన్ని జరిగి ఉండకపోవచ్చు, మీకు తెలుసు. కొన్ని మన దృష్టికి వచ్చి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు, ఒక ఎంపీని తీసుకెళ్ళిపోయి కొట్టేశారు అని. అది నిజమా కాదా అని తెలిసాలి కదా, తేల్చారా? తెలిసలేదు కదా. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఈజ్ ప్రతి ఒక్కదాన్ని ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఆరోపణ కానీ అభియోగం కానీ వచ్చినప్పుడు అభియోగాలు ఎవరి మీద రావచ్చు, అది కాన్స్టేబుల్ మీద రావచ్చు, ఎస్ఐ మీద రావచ్చు, ఎస్పీ మీద రావచ్చు, నా మీద రావచ్చు. అభియోగాలు వచ్చినప్పుడు క్లియర్ చేయించుకోవాలి, పారదర్శకత ఉండాలా, అదేవిధంగా మనకి జవాబుదారితనం ఉండాలా. అది దట్స్ వాట్ వీ వాంట్ ఇన్ష్యూర్. ఐ కెన్ అష్యూర్ యూ ఆన్ దట్ స్కోర్. ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, ఈ విషయంలో ఏ విధంగా రాజీ పడేటువంటి అవకాశం లేదు. కానీ క్యాస్ట్ అడ్డొస్తుంది కొన్ని ఇష్యూస్లో కొంతమంది అరెస్ట్ చేయడంలో అని ఫోన్ కాల్ చేస్తాను. నేను వాటి గురించి ప్రచారం, ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దట్. నేను చెప్పేసేస్తాను సార్, రికార్డింగ్ కేసెస్లో నేను చెప్పాలి గురించి, నేను చెప్పాలనుకున్న విషయాలు క్లియర్ చెప్పారండి. ఐ డోంట్ కామెంట్ ఆన్. మాజీ అట్రాసిటీకి సంబంధించి అవగాహన సదస్సులో స్కామ్ జరిగిందని సంజయ్ సార్, సిఐడి మాజీ చీఫ్ సంజయ్ గారు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు సంబంధించి కోట్ల రూపాయలు స్కామ్ చేశారు అనేది ఒకటి అలిగేషన్. దానిపైన ఏం సార్ యాక్షన్ ఫర్దర్ గా ఎలా ఉండదు? విచారణ జరిగినట్టు తెలిసింది, ఇంకా విచారణ రిపోర్ట్ రావాలా, నివేదిక రావాలా, అది గవర్నమెంట్కి వెళ్తుంది. వచ్చిన ముందు జీఏడీకి వెళ్తుంది, జీఏడీ నుంచి మాకు వస్తుంది, ఎలా వస్తుంది చూడాలి. ప్రోటోకాల్ అని చెప్పి వాళ్ళ కాన్వాయ్లు సిఐలు ఎస్ఐలు వెళ్ళిపోతున్నారు, స్టేషన్లో అందుబాటులో ఉండట్లేదు, దీని మీద ఎస్పీలు కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వట్లేదు, ఏంటి సార్ దాని అసలు ఏంటి జాబ్ చార్ట్? ఏంటి మేము మరింటే నేను మళ్ళీ వివరాల్లోకి వెళ్ళను. ఎవరికి ఎంత ప్రోటోకాల్ ఉండాలనే విషయం మేము చాలా క్లియర్గా చెప్పాము, దాని ప్రకారం నడుచుకోవాల్సిందిగా మీ ద్వారా మా ఆఫీసర్లకు కూడా తెలియజేస్తాం. మేము ఎప్పుడు రోజు టెలికాన్ఫరెన్స్లో కూడా మా ఎస్పీలు చెప్తా ఉంటాము. ఓకే సార్. సో అది చెప్తా ఉంటాం.